కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడిదారుల అనుకూల విధానాలు అవలంబిస్తున్నాయని సిఐటియు నేత గఫూర్ విమర్శించారు. కార్మికుల సంక్షేమాన్ని గాలికి వదిలేసి హక్కులను కాలరాస్తున్నాయని మండిపడ్డారు. శ్రీకాకుళంలో సిఐటియు 9వ జిల్లా మహాసభలో గఫూర్ మాట్లాడుతూ సర్కార్ విధానాలపై కార్మికులు పోరాటం చేయాలన్నారు. సిఐటియు ఈ మహాసభల యొక్క ఉద్దేశం ఏమిటంటే, కార్మిక వర్గం ఈరోజు అనేక సమస్యలతో నలిగిపోతున్నది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికవర్గానికి సహాయం చేయాల్సింది పోయి, వాళ్ళ సంక్షేమాన్ని చూడవలసింది పోయి, చట్టాల్లో మార్పులు తెచ్చి వాళ్ళ హక్కుల్ని కుదించి పెట్టుబడిదారులకు బానిసత్వం చేసేలా ఈరోజు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎటువంటి పరిస్థితిలో సిఐటియు దాన్ని అంగీకరించదు. ఈ దేశంలో ఉండేటువంటి కార్మిక చట్టాలు ఎవరి దయాదాక్షిణ్యంతో వచ్చినట్టు కాదు. ఇప్పటికైనా ప్రభుత్వం తేల్చుకోవాలా, మీరు నిజంగా ప్రజాప్రభుత్వం అయితే కార్మికులకు అనుకూలంగా ఉండండి, కాదు పెట్టుబడిదారుల ప్రభుత్వమే అని మీరు ప్రకటించుకుంటే భారతదేశంలో మీకు స్థానం